బుల్టెన్లో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లి డొలాస్ నగరంలో గాంధీ కాలనీలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనట్టు తెలుస్తుంది. ఇక ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్లే స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పల్లపు ప్రాంతంలో ఇళ్లలోకి నీరు చేరుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వీరాస్వామి ఫోన్లలో సిద్దంగా ఉన్నారు. వీరాస్వామి, పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ వెల్లడించిన విధంగా చూస్తున్నట్లయితే మాత్రం ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలకు కూడా ఎవరు లోతట్టు ప్రాంతాలందరూ అప్రమత్తంగా ఉండాలి. అదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం ఎవరైతే చేపలు పట్టే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికి కూడా లోపలికి వెళ్ళొద్దు చేపలు పట్టడానికి అని చెప్పేసి, జీవనాధారం కోసం వెళ్ళొద్దు అని చెప్పేసి వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. ఈ నేపథ్యంలో కృష్ణా గుంటూరు జిల్లాల్లో మాత్రం భారీ వర్షం ఉదయం నుంచి కురుస్తూనే ఉంది. తాడేపల్లిలో ప్రాంతంలో ఏదైతే ఉందో చూసుకున్నట్లయితే మాత్రం గాంధీనగర్ కాలనీలో మాత్రం భారీగా ఇళ్లలోకి మాత్రం నీరు చేరుకుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం ప్రభుత్వ అధికారులు ముందుగానే హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యం ఉంది. 6 సెంటీమీటర్ల వర్షం కూడా తాడేపల్లి ప్రాంతంలో నమోదైంది. దీంతోపాటు చూసుకున్నట్లయితే మాత్రం మంగళగిరి, రేపల్లె, బాపట్ల పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం పత్తిపాడు మండలం గొట్టిపాడులో మాత్రం ఒక తాడి చెట్టు మీద పిడుగుపాటు పడి వెంటనే మాత్రం తాడి చెట్టు కాలిపోయిన నేపథ్యం కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో మాత్రం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా ఇప్పటికే అందరినీ మెయిన్ ఇంపార్టెంట్ గా చూసుకున్నట్లయితే మాత్రం అందరిని అప్రమత్తం కూడా చేశారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఉందో వాటన్నింటినీ గుర్తించి ఐడెంటిఫై చేసి వాటన్నింటినీ పునరావాసాలు కూడా కేంద్రానికి పంపించే అవకాశాలు కూడా అధికారులు మాత్రం ఇప్పటికే చర్యలు చేపడుతున్నారని చెప్పుకోవాలి. వరాలుగా చూసుకున్నట్లయితే మాత్రం ఏదైతే ఉందో ఈ రోజు, రేపు 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు మాత్రం చెప్పడం జరిగింది. వాటన్నింటికి సంబంధించి కూడా చర్యలు చేపడుతూనే ఉన్నారు స్వప్న. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం తాడేపల్లి ప్రాంతంలో ఏదైతే ఉందో లోతట్టు ప్రాంతాలు అంటే అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే మాత్రం గుంటూరు పట్టణ పరిధిలో కూడా నల్ల చెరువు, తాడేపల్లి, రేపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా డ్రైనేజ్ సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. గతంలో కూడా అధికారులు కూడా ఇటువైపు దృష్టి సారించాలని చెప్పేసి ఎన్నోసార్లు కూడా అధికారులు కూడా వినవించిన నేపథ్యం కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో మాత్రం డ్రైనేజీ సమస్య కూడా నెలకపోతే ఇబ్బందికరంగా మారడంతో మాత్రం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయని చెప్పుకోవాలి. వరాలుగా చూసుకున్నట్లయితే మాత్రం తాజా పరిణామం, తాజా పరిస్థితి ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే స్వప్న. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి. ఇది